బిగ్ బాస్ సీజన్ 4 మొదలై ఇప్పటికీ కొన్ని నెలలు గడిచిపోయింది. అయితే ఇక రీసెంట్గా దీనిపై రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే కొంతమంది సెలబ్రిటీలు విన్నర్ ఎవరు, టాప్ 5లో ఎవరుంటారు అనేది వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సీజన్ విన్నర్ అతడే అని తేల్చేశాడు రాహుల్ సిప్లిగంజ్. తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తుంది బిగ్ బాస్. అయితే సీజన్ 4 కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయినా కానీ ఇంటి సభ్యులు కొత్తవారైనా కానీ బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లు ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా ఆడియన్స్కు షోపై మరింత ఇంట్రెస్ట్ పుట్టుకొచ్చింది. ప్రస్తుతం 9వ వారంలో దిగ్విజయంగా ప్రసారమవుతున్న బిగ్ బాస్ సగం జర్నీ ముగించుకోవడం జరిగింది. సగానికి సగం మంది ఇంటి సభ్యులు హౌస్ నుండి బయటకు వచ్చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇంటి నుండి ఎలిమినేట్ అవుతున్న సభ్యుల్ని బిగ్ బాస్ షో తరపున ఇంటర్వ్యూ చేస్తున్న బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఒక వెబ్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిగ్ బాస్ హౌస్ గురించి అనేక విషయాలను పంచుకున్నారు. గంగవ్వ బయట చెట్ల కింద స్వేచ్ఛగా బతకటానికి అలవాటు పడి ఇంటిలో ఉండలేకపోయిందని పేర్కొన్నారు. ఇక తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ నోయల్ బయటికి రావటం తనకు బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఈసారి సీజన్ విన్నర్ ఎవరవుతారని యాంకర్ ప్రశ్నించగా ఆల్మోస్ట్ అభిజిత్ అవుతాడని భావిస్తున్నట్లు రాహుల్ సిప్లిగంజ్ తన అభిప్రాయాన్ని తెలిపారు. తన ఫేవరెట్ కంటెస్టెంట్స్ అభిజిత్, అరియానా, సోహెల్ అంటూ పేర్కొన్నారు. చాలా వరకు అభిజిత్ గెలిచే అవకాశాలు ఉన్నట్టు రాహుల్ సిప్లిగంజ్ చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద బిగ్ బాస్ 4 సీజన్ విన్నర్ అతడే అంటూ రాహుల్ సిప్లిగంజ్ చెప్పడం ప్రస్తుతానికి హాట్ టాపిక్గా మారింది. మరి మీరేమంటారు, ఈసారి బిగ్ బాస్ సీజన్ 4 విజేతగా ఎవరు నిలుస్తారు అనే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే జీవన్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.